వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఏంటి ఆ బిగ్ షాక్ అనేది కన్నా మనం చూసినట్లయితే ఏపీలో ఈ ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో విపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వైసీపీకి ఊహించిన షాకుల మీద షాకులు తగులుతూనే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అలాగే వైసీపీ కీలక నేత అయినటువంటి ఆళ్ల నాని సంచలన ప్రకటన కూడా చేశారు. అయితే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. గతంలో పదవులను అంటే ఆయన పదవికి కూడా రాజీనామా చేశానని, ప్రస్తుతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు. అయితే ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ కూడా వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి నేను రాజీనామా చేశానని కూడా తెలిపారు. అయితే పార్టీ అలాగే పార్టీ ఆ పదవులకు రాజీనామా వెనుక పూర్తిగా నా వ్యక్తిగత కారణాలే ఉన్నాయని కూడా ఆయన వివరించారు. ఏలూరులోని వైసీపీ కార్యాలయానికి సంబంధించి లీజు గడువు కూడా ముగిసిందనేసి కూడా ఆళ్ల నాని అయితే చెప్పుకొచ్చారు. దీంతో అక్కడ పార్టీ కార్యాలయం కోసం అంటే కార్యాలయం కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి షెడ్లు కూడా కూల్చివేశామని కూడా తెలిపారు. ఇక స్థల యజమాని అనుమతితోనే స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరిగాయని కూడా, ఆ తర్వాత షెడ్ను తొలగించి స్థలాన్ని అప్పగించామని కూడా ఆయన వివరించారు. అంటే ఇలా ఒక్కొక్కరుగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కరుగా కూడా చాలా మంది సైలెంట్ అయిపోయారు, ఒక్కొక్కరుగా ఇప్పుడు రాజీనామా చేసుకుంటూ వస్తున్నారు. ఇక జగనన్నకు ఎవరు తోడు ఉంటారు ఏమనేది కూడా చూడాలి. ఇక చివరిగా ఫైనల్ గా ఒక పక్క షర్మిల కూడా ఆఫర్ చేసింది, అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తే మంచి పదవులు ఇస్తామన్న తరహాలో కూడా షర్మిల కూడా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఇక జగనన్న పార్టీ అంటే వైసీపీ పార్టీకి పూర్తిగా ఇక కొలాప్స్ కాబోతుందా, లేదా జగనన్న మళ్ళీ దాన్ని నిలబెడతారా, అంటే ఏ రకంగా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలపైన కూడా ఇక ఒక్కొక్కటిగా వాళ్ళ అక్రమాలు అంటూ కూడా వాళ్ళు అక్రమాలు చేశారు, భూ కబ్జాలు చేశారంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే వారిపైన ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకుంటూ అందరి మీద కూడా కేసుల్ని అంటే ఉన్న కేసులను కూడా బనాయించేటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయ అక్రమాలు, భూ కబ్జాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానికి ఏ విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది, దానికి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు, లేదా పార్టీని వదిలేస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకరు సరే దీనికి సంబంధించి జగనన్న ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తారు, కార్యకర్తలకి ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళతో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.